జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్లో కన్యక పరమేశ్వరి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం వైభవంగా సాగింది. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ముందుగా శాంతినగర్ చౌరస్తా నుంచి వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే సంపత్ కుమార్. ఎమ్మెల్యే సంపత్ కుమార్తో కర్నూలు జిల్లా రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ కూడా పాల్గొన్నారు. అనంతరం రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలని తెలిపారు. ఆర్యవైశ్యులకు అన్ని రకాల పనులలో సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని సభలో టీజీ వెంకటేష్ తెలిపారు. శాంతినగర్ శాంతి ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతానికి ఆర్యవైశ్య సోదర సోదరులు కనకా పరమేశ్వరి టెంపుల్ కట్టారు ఇక్కడ. అలాగే ఇక్కడ చాలా పుణ్య కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. అందులో భాగంగా అమ్మవారి టెంపుల్ కళ్యాణమంటపం కట్టడం జరిగింది. చాలా మా ఆర్యవైశ్యులు చాలా మంచివారు, అందరినీ కలుపుకొని ముందుకు పోయేవారు, అందరినీ గౌరవించేవారు, మంచిగా మారు పేరు సేవా దృక్పథము, అతిథుల్ని చక్కగా చూసుకునే కమ్యూనిటీ ఏదన్నా ఈ ప్రపంచంలో ఉన్నదంటే ఒక ఆర్యవైశ్య సోదరులే సోదరిమణులే. అందరినీ గౌరవించే పద్ధతిలో ముందుకు పోతున్న ఈ ప్రాంతంలో ఉన్న మా ఆర్యవైశ్య సోదర సోదరులు కట్టిన కళ్యాణ మండపానికి ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనటం, మరి అలాగే 30వ తారీఖు ప్రతిష్ట కూడా జరుగుతున్నది ఇక్కడ అమ్మవారిది. సో అందరు కూడా వచ్చి ఆశీర్వచనాలు తీసుకోవాలని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఆర్యవైశ్య సోదరి సోదరమణులు ఈ ఫాస్ట్ వరల్డ్లో అందరికన్నా సౌభాగ్యంగా ఉండేవాళ్ళు ఇప్పుడు వెనుకబడిన వాళ్ళుగా అయిపోతున్నారు. వారు కూడా ఒక వైశ్య కార్పొరేషన్ అనేది పెట్టాలి. ఆర్యవైశ్య కార్పొరేషన్ అనేది తెలంగాణ ప్రాంతంలో కూడా పెట్టాలి. ఆంధ్ర ప్రాంతంలో కొద్దిగా ముందుకు వెళ్ళారు మా చంద్రబాబు నాయుడు గారు. మన బడ్జెట్లో కూడా అమౌంట్ని కేటాయించారు. అది తుది రూపు రావాలి, వచ్చే దిశలో ముందుకు వెళ్తున్నారు మా నాయకులు. అలాగే కేసీఆర్ గారు కూడా ఆర్యవైశ్యుల్ని బాగా ఆదరిస్తాడు. వారితో వారి మంచి గుణాలను కూడా చాలా మార్లు పలు కార్యక్రమంలో చెప్పడం జరిగింది. మరి అది దృష్టిలో పెట్టుకొని ఆర్యవైశ్యులు కూడా తెలంగాణలో కూడా బ్రాహ్మణ కార్పొరేషన్లు ఎలా ఉన్నాయో అలా చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం.